పేదరికం విద్యకు అడ్డు రాకూడదని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ మేరకు మాట్లాడారు. ఇక కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ క్వాలిటీ విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరి లోపల ఉన్నటువంటి ఫర్నిచర్, మంచి వాటర్ సిస్టమ్, మంచినీళ్ళు, మినరల్ వాటర్ ప్లాంట్, మరి అలాగే కరెంటు, లైటింగ్, ఫ్యాన్లు, మరి బ్లాక్ బోర్డ్స్, ఇవన్నీ కూడా బాగు చేసుకుని సుమారు 80 లక్షల రూపాయలతో రిపేర్లు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇంతకుముందు చెప్పినట్టు గతంలో ఈ బిల్డింగ్లు ఉండి కాదు, మనం బిల్డింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవంగా ఎల్మెంటరీ స్కూల్గా ఉన్నది అప్గ్రేడ్ అయ్యి హై స్కూల్గా అవ్వటం జరిగింది. మరి దీన్ని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇంత 80 లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు పెడుతున్నాం, మరి ఏంటి దీనివల్ల ఉపకారం, ప్రభుత్వం ఎందుకు ఇంత అలా ఖర్చు పెడుతుంది, ఒక్క ఈ 80 లక్షలైనా ఇవి అందరూ ఆలోచించండి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కాన్వెంట్కి పంపుతున్నాం, వ్యవసాయం చేసుకుని కూలి పని చేసుకుని మనం కష్టపడిన దాంట్లో ఆ కాన్వెంట్కి పంపడం వల్ల మంచి చదువులు చదువుతారు అన్నటువంటి నమ్మకం, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా లేదు మంచి యూనిఫామ్ వేసుకుని మంచి షూలు వేసుకుంటే మనం ముసిపోతాం, ఎందుకు మంచి చదువులు చదువుతారని. మరి అలాంటి దానివల్ల పేదరికం వల్ల కాన్వెంట్కి పంపలేక మనతో పాటు కూలి పనులు తీసుకెళ్లేటువంటి పరిస్థితి సాధారణంగా గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఓకే. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.